ఇక ఏపీలో కరోనా యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. మంగళవారం 58 మంది డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 1056 మంది కరోనా నుంచి కోలుకున్నారని అన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్లో ఉంచామని చెప్పారు. ఏపీలో రికవరీ రేటు 51.49% ఉందన్నారు. ఇప్పటివరకు 191,874 పరీక్షలు నిర్వహించామని ఈ సందర్భంగా జవహర్ రెడ్డి తెలిపారు. మనం తెలుసుకోవాల్సిన ఈ రోజు దాదాపు 3వ తేదీ నుంచి చూసుకుంటే ఈ రోజు 12వ తేదీ 3 మే వరకు మన నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ గ్రాడ్యువల్ గా తగ్గుతున్నాయి. మనకి దాదాపు 3వ తేదీన 1062 ఉంటే అవి 1093, 1094 వెళ్లి అప్పటి నుంచి ఈ రోజు 949 వచ్చాయి. 949 అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఆల్మోస్ట్ 10 డేస్ నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ మోర్ ఆర్ లెస్ స్టేబుల్. సో దీనిలో మనం తెలుసుకోవాలి విషయం ఏంటంటే మనం ఈ కోవిడ్ సందర్భంగా చర్చలో చూస్తుంటాం ఫ్లాట్నింగ్ ద కర్వ్ అనేసి. సో ఈ ఫ్లాట్నింగ్ ద కర్వ్ గురించి మనం ట్రై చేస్తున్నాము. దాదాపు 1062 నుంచి ఇట్ ఈస్ నాట్ క్రాస్ 1100, సో నౌ ఇట్ ఈస్ అట్ 949 టుడే. ఈ రోజు డిశ్చార్జెస్ చూస్తే సుమారుగా 58 అయ్యాయి. సో టోటల్ గా మనకి పాజిటివ్ కేసెస్ 2051 ఉన్న 1056 డిశ్చార్జ్ అయినాయి. అంటే దే ఆర్ మోర్ కేసెస్ విచ్ ఆర్ డిశ్చార్జ్ దాన్ ద యాక్టివ్ కేసెస్. సో గ్రాఫ్ ఈస్ స్లోయింగ్ ఏ ఫ్లాట్నింగ్ టెండెన్సీ. యాక్టివ్ కేసెస్ గ్రాఫ్ కొద్దిగా డౌన్వర్డ్స్ కూడా కనబడుతుంది, బట్ దిస్ ఏ గుడ్ సైన్. సో దీని ప్రకారం మనము మన స్ట్రాటజీ పనిచేస్తుందని అనుకోవాలి. సో డెఫినెట్ గా ఈ స్ట్రాటజీని కొనసాగిస్తూ ఇక ఇప్పుడు మనకు వచ్చిన కొత్త ఛాలెంజ్ వచ్చేసి మైగ్రేటరీ లేబర్ కానీ బయట నుంచి స్టాండర్డ్ ప్యాసింజర్స్, టూరిస్ట్, పిలిగ్రిమ్స్, స్టూడెంట్స్ వీళ్ళు రావడం వల్ల మనకి ఒక కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. అది ఎక్స్పెక్టెడే. ఇది మన రాష్ట్రానికే పరిమితమైనది కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య వస్తుంది. సో మనము ముందు జాగ్రత్తగా మన దగ్గరకు వచ్చిన వాళ్ళని ముఖ్యంగా కొన్ని హై ఇన్సిడెంట్స్ ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర గాని రాజస్థాన్ గాని గుజరాత్ నుంచి గాని వచ్చిన వాళ్ళని టెస్ట్ చేస్తున్నాం. ఎంత మంది వచ్చినా కూడా మనం టెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికి సుమారుగా 8,000 పైన వచ్చారు డిఫరెంట్ కేటగిరీస్ లో. మొన్న ఒక రోజు వారణాసి నుంచి వచ్చిన వాళ్ళు టెస్ట్ చేస్తే వెస్ట్ గోదావరి జిల్లాలో సుమారుగా 10 దాకా పాజిటివ్ కేసులు వచ్చాయి. వీళ్ళందరూ అదృష్టం ఏంటంటే వీళ్ళందరూ మనం ఇంకా ఊర్లకు పంపించలేదు, క్వారంటైన్ సెంటర్ లోనే పెట్టాం. అదే రకంగా మొన్న కర్నూలు కి అనంతపూర్ కి సుమారుగా కర్నూలుకి 240 మంది, అనంతపూర్ కి 658 మంది కళ్యాణి అనేసి బాంబే సబర్బ్ నుంచి వచ్చారు. సో టెస్ట్ చేస్తే కర్నూలులో 240 గాను 37 మంది పాజిటివ్ వచ్చారు. సో అది వాళ్ళంతా కూడా క్వారంటైన్ సెంటర్ లో ఉన్నారు. అవి మనము ఈ రోజు వచ్చింది కాబట్టి మనం ఇంకా మన స్టేట్ బులెటిన్ లో ఇవ్వలేదు. ఈ 37 మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర పాజిటివ్ అయ్యారు, వాళ్ళని క్వారంటైన్ లోనే ఉంచాం కాబట్టి అక్కడ క్లస్టర్స్, యాక్టివ్ క్లస్టర్స్, క్లస్టర్ కంటైన్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు అక్కడ. అదే రకంగా అనంతపూర్ లో కూడా టెస్ట్ జరుగుతున్నాయి, అక్కడ కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ పాజిటివ్ కేసెస్ అక్కడ కూడా. ఎందుకంటే ఒకటే లాట్, వాళ్ళందరూ కూడా ఒక్క ప్లేస్ నుంచి వచ్చారు. ఇంకొకటి మన కొత్త హాట్స్పాట్ మన నైబరింగ్ స్టేట్ లో వచ్చింది, కోయంబేడు హోల్సేల్ మార్కెట్. కోయంబేడు హోల్సేల్ మార్కెట్ లో కూడా వెళ్లిన వాళ్ళు సుమారుగా మన దగ్గర ఉన్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ ఎవరికైతే పాజిటివ్ ఉందో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారము కర్నూలు, చిత్తూరులో ఎక్కువ కేసులు కనబడుతున్నాయి. చిత్తూరు నెల్లూరులో ఎక్కువ కేసులు కనబడుతున్నాయి. సుమారుగా ఇప్పటికీ ఒక 30 కేసుల దాకా కోయంబేడు మార్కెట్ కి మరి వెజిటబుల్స్ తీసుకున్న కానీ ఆ మార్కెట్ కు వెళ్లిన మర్చెంట్స్ కానీ కొందరికి పాజిటివ్ కేసు కనబడుతున్నాయి. ఇది కొత్త ఛాలెంజెస్ మనకి. ఇంతవరకు మన స్టేట్ లో బయట నుంచి వచ్చిన వాళ్ళని ఫారిన్ రిటర్న్స్ కానీ ఢిల్లీ రిటర్న్స్ కానీ మనం ఇంతవరకు హ్యాండిల్ చేశాము. ఇప్పుడెప్పుడైతే ఇంటర్ స్టేట్ మైగ్రేషన్, ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ దీస్ పీపుల్ ఈస్ హ్యాపెనింగ్, అంటే పిలిగ్రిమ్స్ కానీ స్టూడెంట్స్ కానీ మైగ్రెంట్ లేబర్ కానీ, సో ఈ కొత్త డైమెన్షన్ మనకు వస్తుంది. ఇది ఎక్స్పెక్టెడే. ఈ రోజు దాదాపు 3వ తేదీ నుంచి